నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన పద్మావతీదేవి యొక్క చరణారవిందాలను, తన ముఖారవిందాన్ని మన మనఃపద్మంలో ప్రతిష్ఠించుకుంటూ, ఆ అమ్మని మనసారా తలుచుకుంటూ, ఆ అమ్మ గురించి నాలుగు మాటలు ఈరోజు చెప్పుకొని మనం పరవశిద్దాం. మనం లోకంలో వింటుంటాం పద్మావతీదేవి అని, అలమేలు మంగ అని, నాంచారమ్మ అని, ఇలా రకరకాల పేర్లు ఆ అమ్మని పిలుస్తూ భక్తలోకం పరవశిస్తూ ఉంటుంది. ఏమండి ఇన్ని రకాల పేర్లు ఎందుకు వచ్చాయి? లక్ష్మీదేవి, పద్మావతీదేవి, నాంచారమ్మ ఇన్ని రకాలుగా పిలుస్తున్నామే, వీరందరూ వేరువేరా? వీరందరూ ఒకటా? ఆ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటి? ఇటువంటి విషయాలు తెలుసుకోవటం వల్ల మన యొక్క భక్తలోకంలో ఉన్నటువంటి యువతరంకి అనేక ప్రశ్నల యొక్క సమాధానాలు తెలిసి వారిలో ఇంకా భక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. మనం మొట్టమొదటిగా ఆలోచిద్దాం, ఈ పద్మావతీదేవి వృత్తాంతం మనకి ఎక్కడ కనిపిస్తుంది? మన పురాణాల్లో భవిష్యోత్తర పురాణము అని ఒక గొప్ప పురాణం ఉంది, అలాగే వరాహ పురాణం అని మరొక గొప్ప పురాణం ఉంది. వీటిల్లో వెంకటాచల మహాత్మ్యంలో ఈ పద్మావతీదేవి యొక్క వృత్తాంతం, వారి యొక్క పరిణయ గాథ సుస్పష్టంగా కొన్ని పదుల అధ్యాయాలలో వేదవ్యాస మహర్షి లిఖించి ఉన్నాడు. పద్మావతీదేవి లక్ష్మీదేవి, పద్మావతీదేవి అలమేలు మంగ. మనం రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం కానీ వీరందరూ ఒక్కటే. రూపాలు మాత్రం వేరేనే. వైకుంఠం నుంచి స్వామి వెంకటేశ్వరుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, విష్ణుమూర్తి ఇక్కడ వెంకటేశ్వరుడిగా ఇక్కడ ఆవిర్భవించిన తర్వాత, లక్ష్మీదేవి అలకచింది కరవీరపురం వెళ్ళిపోయిన తర్వాత, పూర్వ త్రేతాయుగంలో మాట ఇచ్చిన ప్రకారం వేదవతీదేవి పద్మావతీదేవిగా అవతరించింది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా భవిష్యోత్తర పురాణంలోనూ వరాహ పురాణంలోనూ చెప్పి ఉన్నారు. పేర్లు మాత్రం వేరువేరు. ఎక్కడ మనం గమనిస్తే కొన్ని చోట్ల వేదవ్యాస మహర్షి వారి మధ్య అభేదాన్ని పాటించాడు. మన అన్నమయ్య కూడా, అన్నమయ్య కంటే ఆయన ఆస్థాన కవి మనందరికీ తెలిసిన విషయమే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్థాన కవి. ఆయన మాటలు ద్రావిడ వేదాలు అంటారు. మరి వేదవాక్యం తిరుగులేనిది కదా. అటువంటి అన్నమయ్య పద్మావతీదేవికి, అలమేలు మంగకి, లక్ష్మికి మధ్య అభేదాన్ని పాటించాడు. అందరూ ఒకటే అన్నాడు. ఒక కీర్తనలో అలమేలు మంగమ్మని ఆయన ఎలా సంబోధిస్తున్నాడు అంటే పద్మావతీదేవిని, అమ్మమ్మ, ఏమమ్మ, అలమేలు మంగ నాంచారమ్మ, తమీంట అలరు కొమ్మ అన్నాడు. చూడండి ఎంత గొప్పగా అన్నాడు. అమ్మమ్మ, చూడండి మా లోకంలో మనం సాధారణంగా ఏమంటుంటామంటే, ఒరేయ్ అమ్మమ్మ వీడు ఎంత పని చేశాడ్రా అంటుంటాం చూడండి. దాన్నే ఇక్కడ అన్నమయ్య తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, అమ్మమ్మ, ఏమమ్మ, అమ్మమ్మను తక్కువదానివా తల్లి, అలమేలు మంగ నాంచారమ్మ. చూడండి లోకంలో మనం ఏదైతే ఇంకో సంబోధనతోటి అమ్మవారిని మనం పిలుచుకుంటున్నామో ఆ సంబోధనే కవిచంద్రుడు ఇక్కడ చెప్తూ, ఓ నాంచారమ్మ, ఓ దేవేరి, తమ్మి ఇంట అలరు కొమ్మ. ఇది మనకు ప్రధానం. అన్నమయ్య ముద్ర వేశాడు, లక్ష్మీదేవే అలమేలు మంగ, లక్ష్మీదేవే మన యొక్క పద్మావతీదేవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనందరికీ గురువుగారు చెప్తే శిష్యుల యొక్క సందేహాలన్నీ తీరిపోతాయి. ఇక్కడ గురుస్థానంలో కూర్చున్నటువంటి అన్నమయ్య చెప్తున్నాడు, తమ్మి ఇంట అలరు కొమ్మ. తమ్మి అంటే పద్మం, పద్మపు ఇంటిలో అలరారేటువంటి ఓ కొమ్మ, ఓ చల్లనైనటువంటి ఓ తల్లి, ఓ అలమేలు మంగమ్మ, ఓ పద్మావతీదేవి అని చెప్తూ ఇక్కడ మొదటి చరణంలో అన్నమయ్య స్వామివారితోటి పరాచికాలాడుతున్నాడు పద్మావతీదేవి విషయంలో. ఓ పద్మావతీదేవి, ఓ అలమేలు మంగ, నువ్వేం చేశావంటే, అమ్మమ్మ నువ్వు తక్కువ దానివి కాదు, నీరిలోన తల్లడించి నీకై తల వంచి. స్వామివారిట పాపం ఈ అలమేలు మంగమ్మ కోసం నీరిలోన తల్లడించి నీకై తల వంచి నీరి కింద పులకించి నీ రమణుడు. అమ్మా
ఓ అలమేలు మంగమ్మ, గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలకిట్టె చాలించవమ్మ. అలమేలు మంగమ్మట ఈ పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి వారితోటి అలక పూనిందట. మరి అలక పోగొట్టాలి అంటే స్వామివారు లోకంలో మన మామూలు వ్యవహారాల్లో ఎలా చేస్తూ ఉంటారో, ఇక్కడ అలమేలు మంగమ్మ యొక్క అలక పోగొట్టడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడట. ఏం చేశాడయ్యా అంటే, అమ్మా నీ యొక్క ప్రేమని పొందటం కోసం నీ భర్త వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే, ఆయన నాయకుడు అవటంతో మొట్టమొదట నీ కోసం నీటిలో కష్టపడ్డాడు. నీటిలో ఉండిపోయి నిన్ను తలుచుకుంటూ, ఎందుకంటే నువ్వు నీటిలో నుంచి పుట్టినటువంటి పద్మంలో ఉండేటువంటి దానివి కదా, అందువల్ల నీటిలో ఉంటే నీ యొక్క మనసు ప్రసన్నమవుతుంది, నువ్వు చాలా సంతోషిస్తావు, అందుకని ఆయన నీటిలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ అలక పోగొట్టడం కోసం దయచేసి తల్లి నువ్వు ఆయన్ని కరుణించమ్మా, కాబట్టి నీ అలకని పూర్తిగా పోగొట్టుకోండమ్మా, మీ ఇద్దరు ఒకరి మధ్య ఉన్నటువంటి ఒకరి అలుకని అని మొదటి చరణంలో అన్నమయ్య స్వామి ఆ స్వామి గురించి అలమేలు మంగమ్మతోటి నివేదన చేస్తున్నాడు. ఇక్కడ మనకి వెంటనే ప్రశ్న ఉద్భవిస్తుంది, ఏమండి లోకానికంతటికీ జగత్పతి జగన్నాటక సూత్రధారి ఆ వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మ యొక్క అలకని పోగొట్టడం కోసం ప్రయత్నం చేస్తాడా అంటే, మన మనస్సుని కరిగించటం కోసం, మనం ఎందుకంటే కరిగిన మనస్సు ఘనీభవిస్తుంది, భక్తితోటి ఘనీభవిస్తుంది. మన మనస్సు కరగాలి అంటే లోకంలో ఏదైతే సాధారణమైనటువంటి లీలలు ఉంటూ ఉంటాయో అవి స్వామివారికి ఆపాదిస్తారు. అందుకే అన్నమయ్య స్వామి ఈ మొదటి చరణంలో ఆ రకంగా అన్నాడు, నీకుగానే చేయి జాచి నిండా కోపముంచి నేకొని నీ దరహాసము మేలు వెంచేని. అమ్మా నువ్వేం చేయాలంటే తల్లి, ఓ అలమేలు మంగమ్మ స్వామి నీ స్పర్శ కోసం ఏం చేశాడంటే చేయి చాస్తున్నాడు తల్లి, కానీ నువ్వేం చేస్తున్నావు, ఆయన్ని అసలు దగ్గరికే రానివ్వటం లేదు, పాపం నువ్వు దగ్గరికి రానివ్వటం లేదని చెప్పి ఆయన కోపంతో విజృంభించాడు తల్లి. తర్వాత నువ్వు ఆ పని చేసినా సరే నువ్వు ఇంకా దగ్గరికి రానికపోయేసరికి ఆయన శరీరాన్ని బాగా పెంచాడమ్మా అని చెప్పి, ఇంకా అంత చేసినప్పటికీ నువ్వు ఆయన మీద కరుణ చూపించలేదు, అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలలో ప్రేమ రేచి ప్రేమని పెంచుతూ ఉన్నాడు తల్లి అని అంటూ, అమ్మా ఆయన ఏం చేశాడో తెలుసా తల్లి, అలమేలు మంగమ్మ నీ కోసం తమలపాకులు ఇచ్చాడు. లోకంలో విడము విడము అంటే తమలపాకులు, తమలపాకులు ఇచ్చామంటే అర్థం ఏంటండి, వారితోటి సంబంధం కలుపుకోవటం మనకి చాలా ఇష్టము అని చెప్పటం. అందువల్ల నీ కోసం ఆయన తాంబూలం ఇప్పించేటువంటి ఏర్పాటు చేశాడు, అప్పుడు నువ్వు కూడా ఆయన అలా చేశాడు కాబట్టి ఆయనతోటి సంబంధం కలుపుకోవటం నాకు కూడా ఇష్టమే అన్నట్లుగా నువ్వు కూడా తాంబూలపు ఏర్పాటుకి అంగీకరించావు తల్లి. ఇంకా స్వామి ఏం చేశాడంటే చక్కదనాలన్నీ పెంచాడు, సకలము మొత్తం కూడా కాలదంచి నిక్కపు శ్రీ వెంకటేశ్వరుడు నీకై ఇచ్చాడమ్మా, మక్కువతోటి ఓ అలమేలు మంగ నాంచారమ్మా, నీ హక్కున ఆ విభుణ్ణి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇట్టే నువ్వు అలరించవమ్మా, చాలా ప్రేమతోటి నువ్వు చూసుకోమ్మా. అమ్మవారి వైభవాన్ని రకరకాల పద్ధతుల్లో మహానుభావులు కీర్తనాకారులు చెప్పారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అన్నమయ్య కీర్తనలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అయ్యవారి ముఖతః స్వామి ఆవిష్కరించాడు, ఆవిష్కరింపచేశాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిది ఎటువంటి భావాలు రావు, ఆ విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ పైకి ఏదో స్వామి నీటి కింద తల వంచాడు, ఆవిడ కలకని పోగొట్టడానికి ప్రయత్నం చేశాడు, అమ్మ కూడా హుంకరించింది, ఇలాగ మనకు పైకి అనిపిస్తుంది. కానీ ఈ కీర్తనలో అంతరార్థం వేరే ఉంది, అది మనం గమనించాలి. ఏమిటంటే అది వెంకటేశ్వరుడు అనేటువంటి నాయకుడు నీటిలో ఉండి కష్టపడ్డాడు అంటే అది మత్స్యావతారం. చూడండి, రాసినవాడు మామూలు కదా అండి, అన్నమయ్య రాశాడు,
నీటిలో ఉండి కష్టపడటం ఏమిటయ్యా అమ్మమ్మ అని చెప్పి మనం ఈ పాట అనుకుంటాం. నీటిలో ఉండి కష్టపడ్డాడంటే మత్స్య అవతారాన్ని ఇక్కడ కవి ప్రతీకాత్మకంగా చెప్పాడు. అలాగే అమ్మ నిన్ను తలచుకుంటూ ఆయన పులకించిపోయాడమ్మా అన్న చోట కూర్మావతారం. అలాగే నీకోసం ఆయనకి చెమటలు అనేకం వచ్చాయమ్మా, అవి గోళ్ల యొక్క కొనల దాకా పాకాయి అన్నాడు ఒక ఈ కీర్తనలో. అంటే ఏమిటండి అది? అది వరాహావతారం. అట్లాగే కొద్దిసేపు నిన్ను పొందలేనటువంటి దాన్ని తలుచుకుంటూ, ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆ స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి కోపం ముంచుకొచ్చింది. కోపం అనేసరికి స్వామివారి యొక్క దశావతారాల్లో మనందరికీ తెలుసు నరసింహావతారం. ఒక్కొక్క అవతారాన్ని అన్నమయ్య కవి ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాడు. అలాగే మా స్వామి నీకోసం ఓ అలమేలు మంగమ్మ చెయ్యి చాచాడమ్మా. చెయ్యి చాచటం అంటే ఏమిటండి? వామనావతారం. అలాగే నువ్వు దగ్గరికి రాలేదు అనేటువంటి కోపంతో మా స్వామి విజృంభించాడు, పరశురామావతారం. అలాగే నీ విరహంలో ఉన్నాడు స్వామి. ఏ అవతారంలో నాయక కోసం విరహంతో ఉన్నాడండి? ఎక్కువగా రామావతారం. కాబట్టి స్వామి నీ కోసం విరహంలో ఉన్నాడు అని అంటే రామావతారం. అలాగే తన శరీరాన్ని పెంచాడు. ఇక్కడ మామూలు పాటలు ఎందుకు ఇలా రాశారనిపిస్తుంది. శరీరం పెంచటం విశ్వరూపం. విశ్వరూప ప్రదర్శన ఏ అవతారంలో బాగా జరిగింది? కృష్ణావతారంలో బాగా జరిగింది. కాబట్టి కృష్ణావతారాన్ని ఇక్కడ అన్నమయ్య స్వామి ప్రతిష్ఠించాడు. అలాగే మా వెంకటేశ్వరుడు చక్కదనాలు పెంచాడు నీకోసం అలమేలు మంగమ్మ. కల్కి అవతారంలో మొత్తం తానే ఆక్రమిస్తాడు కాబట్టి కల్కి అవతారాన్ని ఈ రకంగా అన్నమయ్య స్వామి మనకి తెలియచేశాడు. కాబట్టి అన్నమయ్యకి ఆట పాట అంతా కూడా ఆ స్వామివారితోటే. పొగిడినా తెగిడినా అన్నీ ఆ స్వామి, ఆ స్వామి యొక్క వరస్థలంలో ఉన్నటువంటి ఆ అమ్మవారితోటే. కాబట్టి ప్రతి పదం కూడా అమ్మవారి ముఖత చెప్తూ, ఇంకా అన్నమయ్య సాహిత్యాన్ని మనం చదువుతూ ఉంటే తానే అలమేలు మంగగా మారిపోతాడు. చాలా చోట్ల తానే కలమేలు మంగ వెంకటేశ్వరుడు నాయకుడు. ఆ రకంగా ఆ కీర్తనలన్నీ కూడా ఆధ్యాత్మిక శిఖరాలు. అటువంటి కీర్తనల్లో ఒక గొప్ప గీతం మనం అమ్మమ్మ ఏమమ్మా మనం చదువుకుంటూ పద్మావతీదేవి యొక్క వైభవాన్ని, ఆ అలమేలు మంగమ్మ యొక్క వైభవాన్ని తలుచుకున్నాం. వైభవం అంటే ఏంటండి? వైభవము అంటే గొప్పతనం. కాబట్టి వాడు చాలా వైభోగంగా ఉన్నాడు అని అంటే వాడు చాలా గొప్పగా ఉన్నాడని. గొప్పతనం రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. కొంతమంది దగ్గర ఆస్తులు సంపదలు అవి ఉంటే వాడి దగ్గర వైభోగం, కానీ కొంతమంది దగ్గర గుణాలు ఉంటే అది వైభోగం. ఏ గుణాలండి? మంచి గుణాలు, ఉత్తమోత్తమ గుణాలు. అవి మా అమ్మ పద్మావతీదేవి దగ్గర, మా అలమేలు మంగమ్మ దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పటానికి ఆవిడ వైభోగాన్ని రకరకాల పాటల్లో వెంకటేశ్వరుడి ముఖత అన్నమయ్య ఈ రకంగా ఆవిష్కరించాడు. ఇంకొక కీర్తనలో అన్నమయ్య స్వామి అలమేలు మంగ నీ అభీరవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ. పద్మావతి అమ్మవారు మొట్టమొదట స్వామివారిని చూసింది భవిష్యోత్తర పురాణంలో చెప్తారు. స్వామివారు గుర్రం మీద అధిరోహించి వస్తారు. వచ్చినప్పుడు ఈ పద్మావతీదేవిని మొట్టమొదట దర్శిస్తారు. పద్మావతీదేవి అక్కడ ఏం చేస్తుందంటే రాళ్లతోటి తన చెలికత్తెలతో కలిసి ఆ గుర్రాన్ని చంపినంత పనిచేస్తుంది. స్వామివారు పాపం ఏమీ అనకుండా తన గృహానికి వెళ్ళిపోయి వకులమాతతోటి జరిగినటువంటి విషయాన్నంతా చెప్తాడు. అక్కడ పద్మావతీదేవిని తలుచుకుంటూ స్వామివారు విరహంలో కృశించిపోతారు. భవిష్యోత్తర పురాణంలో ఇది సుస్పష్టంగా ఉంది. ఈ విషయం అన్నమయ్య స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు. అలమేలు మంగ ఓ పద్మావతీదేవి నీ అభినవ రూపము. రూపంటండి, రూపం అంటే ఏంటండి? శరీరం యొక్క ఆకృతి. అది ఎటువంటి రూపం తల్లి నీది? ఒక్కసారి అలా చూస్తుంటే, స్వామివారిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలని మనకు ఎలా అనిపిస్తుంటుందో అమ్మవారిని చూసినా తదేకంగా అలానే మనకు చూడాలని అనిపిస్తుంది. జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా. ఆయన ఎటువంటి వాడు? నువ్వు పద్మం నుంచి పుట్టావు, ఆయన కూడా జలజాక్షుడు, పద్మము లాంటి కన్నులు కలిగినటువంటి వాడు.
ఆయన యొక్క కన్నులకే చవులిచ్చేవమ్మా, నీ రూపం ఎలాంటిదంటే ఆయనకే రుచి పుడుతోందట, ఆ పద్మావతీదేవిని చూడాలి, అలమేలు మంగమ్మని చూడాలి అని చెప్పి ఆయన కన్నులకే నువ్వు రుచి పుట్టించావు కదా తల్లి అని చెప్పి అలమేలు మంగమ్మ యొక్క వైభోగాన్ని అన్నమయ్య ఈ పల్లవిలో ఆవిష్కరింపచేశాడు. అమ్మ తల్లి నువ్వు ఆయన యొక్క వక్షస్థలంలో ఉన్నావు. మనం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవితోటి పద్మావతీదేవికి అభేదాన్ని స్వామి పాటిస్తాడు అన్నమయ్య స్వామి. అందుకే ఏమంటున్నాడంటే గరుడ చలాధీసు ఘనవక్షంలో నువ్వు ఉన్నావు, అంటే ఆయన యొక్క వక్షస్థలంలో ఉన్నావు. పద్మావతీదేవికి ఆనందం ఎక్కడ కలుగుతోందంటే స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండటం చేత ఆనందం కలుగుతోందట. ఈ వరాహ పురాణంలోనే ఒక చోట చెప్తాడు, వాళ్ళ అమ్మగారు ఈ ధరణీదేవితోటి పద్మావతీదేవి ఒక మాట చెప్తుంది, ఏమనంటే అమ్మా నేను ఆయన లేనిది ఉండలేను, ఆయన ఎక్కడ ఉంటే నాకక్కడే ఆనందం లభిస్తుంది అని. ఎందుకంటే ఆయన ఉన్న చోటే మేమిద్దరం అలా కలిసి ఉండిపోతామమ్మా, అక్కడే నాకు ఆనందం లభిస్తుంది, కాబట్టి త్వరగా మా వివాహం జరిగించేట్టు చూడమ్మా అని చెప్పి తల్లి ధరణీదేవితోటి పద్మావతీదేవి చెప్తుంది. అదిగా ఆ విషయాన్ని ఇక్కడ, ఎందుకంటే అనేక పురాణాలు చదివినటువంటి వాడు ఈ పదకవిత పితామహుడు ఏమంటున్నాడంటే పరమానంద సంభరితవై, ఎప్పుడు లోకంలో ప్రేమించేటువంటి భర్త దగ్గర ఉంటే భార్య ఎంతో ఆనందాన్ని పొందుతుంది, మరి నిన్నంతగా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన అంతగా ప్రేమిస్తున్నావు, కాబట్టి ఆయన దగ్గర ఉండటం వల్ల నువ్వు ఎంతో ఆనందంతో నిండిపోయినటువంటి హృదయం కలిగినటువంటి దానివి అయ్యావు తల్లి, నిరంతరము కూడా నువ్వు ఆయన సంతోషపెట్టావు. అందుకే మళ్ళీ పల్లవిలోకి వస్తున్నాడు, అలవేలు మంగమ్మ నీ అభినవ రూపము, నిరంతరము ఆ రకంగా తనని ప్రేమించేటువంటి భార్యను చూసిన తర్వాత ఏ భర్తకైనా సరే ఆ రూపాన్ని నిరంతరం ఆరాధించాలనిపిస్తుంది, నిరంతరము చూడాలనిపిస్తుంది, కాబట్టి జలజాక్షు కన్నులకు రుచి పుట్టిస్తున్నావు తల్లి నువ్వు అని చెప్తూ ఇంకా ఆయన అంటున్నాడు, నీవి చలువల చూపులు అమ్మా, చలువల చూపులమ్మా నీవు అంటున్నాడు. పద్మావతీదేవి యొక్క చూపులు శశికిరణములకు చలువల చూపులు. చూడండి, లోకంలో భార్య యొక్క చూపులు ఆ రకంగా ఉండాలట అమ్మవారు మనకి ప్రబోధిస్తున్నారు. శశికిరణాలకే చలువ పెట్టేటట్టు ఉండాలట. శశికిరణాలు అంటే ఏంటండి? వెన్నెల కిరణాలు. చల్లదనానికి అసలు ప్రత్యేకంగా వెన్నెల కిరణాలు మనం లోకంలో చెప్పుకుంటాం, వాటికే చలువ పెడుతుందట. అంటే లోకంలో ఏదైతే అత్యధికమైనటువంటి చల్లదనాన్ని కలిగించేటువంటి వెన్నెల కిరణాలు ఉన్నాయో వాటికే చల్లదనాన్ని కలిగించేటువంటివిట అమ్మవారి యొక్క చూపులు. ఎంత గొప్ప వైభోగం అండి అమ్మవారి వైభోగం, చూపు అలా ఉండాలటండి. ఒకరు మనకేసి చూస్తూ ఉంటే ఆ చూపుల్లో ఇంచి దయామృత వర్షం కురవాలి, అమ్మవారి యొక్క చూపులు అలాంటివి. కాబట్టి శశికిరణాలకి చలువల చూపులు విషదముగ మీద వెదజల్లుచు. నువ్వేం చేస్తావు తల్లి, నీ భర్త అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద వాటిని విషదంగా వెదజల్లుతావుట. అంటే లోకంలో నాకు నీ మీద ప్రేమ ఉందండి అని నా మనసులో ఉందంటే సరిపోతుందా? ఆ మనసులో ఉన్నటువంటి ప్రేమని ఎదుటివారికి అందచేసినప్పుడే ఆ దాంపత్యం స్థిరంగా ఉంటుంది. నేను నా మనసులో ఎంత తలుచుకున్నాను అంటే ఏం ప్రయోజనం లేదు. ఎంత ప్రేమ ఉందో అది ఎదుటివాడికి తెలియచేసేటువంటి చర్యలు కొన్ని చేసి తీరాలి, అప్పుడే ఆ దాంపత్యం సుస్థిరమవుతుంది. ఎంత చక్కటి సందేశం అండి. కాబట్టి విషదముగా మీద వెదజల్లుచు, నీలో ఏదైతే అనురాగం ఉందో, ఆయన మీద ఎటువంటి ప్రేమ యొక్క చల్లదనం ఉందో అది స్వామివారి మీద నువ్వు చక్కగా తన్ని రకరకాలైనటువంటి ప్రేమపూరితమైనటువంటి చర్యల ద్వారా నువ్వు వెదజల్లు చేస్తూ అంటే విశదీకరింప చేస్తూ ఆయన్ని నువ్వు ఎంతో ఆనంద పెడుతున్నావు తల్లి. మా స్వామి ఎటువంటి వాడు తల్లి? రట్టడి. ఆ వెంకటేశ్వర స్వామిని ఆ రోజుల్లో అన్నమయ్య కాలంలో రట్టడి అని పిలిచేవారు. రట్టడి అంటే గ్రామాధికారి. కాబట్టి మా వెంకటేశ్వర స్వామి గ్రామాధికారి. లోకంలో కవులు క్రాంతదర్శులు, అంటే రాబోయేటువంటి కాలాన్ని ముందుగానే దర్శించి తమ కవిత్వంలో చెప్తూ ఉంటారు.
అటువంటి మహానుభావుల్లో గొప్ప కవుల్లో ఒకరు అన్నమయ్య. స్వామివారి విశ్వరూపుడు కాబట్టి ప్రపంచం మొత్తం ఆ గ్రామం, ఆ గ్రామానికి ఆయన అధికారి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ, ఆ గ్రామాధికారి యొక్క భార్య అలమేలు మంగమ్మ ఈ పద్మావతీదేవి అని ఆవిడ యొక్క వైభవగాన్ని ఇక్కడ మనకు చక్కగా విశదీకరింపచేస్తూ, రట్టడి శ్రీ వెంకటరాయునికి నీవు పట్టపురాణివై పరగుచుండు. నువ్వు ఎటువంటి తానికి తల్లి, నువ్వు మా వెంకటేశ్వర స్వామి వారికి, ఆ గ్రామాధికారికి నువ్వు పట్టపు రాణివి. మళ్ళీ ఇక్కడ అభేదాన్ని పాటింపచేస్తున్నాడు. లక్ష్మీదేవికి, పద్మావతికి మనం ఏదైతే ఆవిడ వేరండి ఈవిడ వేరండి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకండి, అలమేలు మంగమ్మే పద్మావతీదేవి, ఆవిడే లక్ష్మీదేవి, కాబట్టి పట్టపు రాణివి నువ్వే తల్లి అని అంటూ ఇక్కడ ఒక్క మాట చెబుతూ ముగిస్తున్నాడండి. ఎంత అందమైన మాట అంటున్నాడంటే, ఒట్టి మాకులు ఎగిరించు వలపు మాటలు. మాట్లాడుతుంటేట చెట్లు చిగుర్చాలట. చెట్లు చిగురించడం ఏంటండి అంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంటే పోయిన ప్రాణం మళ్ళీ లేచి పైకి వచ్చిందిరా అంటాను, చూడండి చల్లగా బాగున్నావా అని చాలా నెమ్మదిగా పలకరిస్తారు. అబ్బా ఎంత బాగా పలకరించేవారా నాన్న అని మనం పొంగిపోతుంటాం. అమ్మవారి యొక్క మాటలట ఆవిడ వచో వైభోగం చూడండి ఇక్కడ అన్నమయ్య ఆవిష్కరిస్తున్నాడు. ఒట్టి మాకులు ఎగిరించు మాటలు అంటే, ఎండిపోయినటువంటి చెట్లని కూడా మళ్ళీ పుష్పఫల సంభరితంగా చేసేటువంటి గొప్ప మాటలు తల్లి నీవి. ఒట్టి మాటలు ఎగురించు మాటలతోటి జట్టిగొని నువ్వు చక్కగా మా స్వామివారి యొక్క వరములో ఉన్నావు, వక్షస్థలంలో ఉన్నావు తల్లి అని అమ్మవారి యొక్క వైభోగాన్ని ఇక్కడ అన్నమయ్య స్వామి గొప్పగా మనకి ఆవిష్కరింపచేశాడు. అది చదువుకొని మనం ఈరోజు ధన్యులమయ్యాము. ఓం నమో వెంకటేశాయ. జగన్మాతరం.